నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారులు మరియు నాయకులు కార్యకర్తలు అందరూ తమకు సమానమని తెలియజేశారు. మండలంలో ఏదైనా ఒక సమావేశం మరియు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఉంటే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ యూసఫ్, బాలచందన్, అనిల్ శేఖర్ పాల్గొన్నారు. ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఉండాలని మా ఎమ్మెల్యే గారే మొట్టమొదట చెప్పినారు. కాకపోతే వీళ్ళు ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనులకు ఊరదలక ఈర్ష్య పెరిగి బీజేపీ వాళ్ళు డిపార్ట్మెంట్ అన్నటువంటి వ్యక్తులు ఆయనని ఎమ్మెల్యే గారిని విమర్శించే నైతిక హక్కులైనటువంటి వారు మాట్లాడడం వాటిని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఎందుకొరకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నులన్నీ బీజేపీ పార్టీ కంటే మాట్లాడుతున్నారు. మీరు నరేంద్ర మోడీని గురించి ప్రతిసారి ఆయన పేరు తీస్తున్నారు. ఇప్పుడు మా కేసీఆర్ గారు ఏమేమి మాటలు నిలబెట్టుకుంటారు, మేము అన్నదంటే 80-90% మా వాగ్దానాలన్నీ కూడా మేము నెరవేర్చినాము. మీరు నీరవ్ మోడీ వాళ్ళ అటువంటి వాళ్ళంతా కోట్లు ఎన్కేసుకున్న వాళ్ళంతా నరేంద్ర మోడీ వెనుకనే ఉన్నారు. వాళ్ళు ఫోటోలులో కనిపిస్తారు. మీరు జీరో అకౌంట్ తీపించినారు. భారతదేశంలో ప్రతి ఒక్క జీరో అకౌంట్లో కూడా 15 లక్షలు ఇస్తామని చేపిస్తామని చెప్పి మీరు వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానాలన్నీ ఎంతవరకు నెరవేర్చిందో మీరు ఒకసారి గురిగిందా, దాని గుద్ద కింద ఉన్న నల్లగా ఉన్నది కనపడతలేదంట. మీకు కూడా మీకు ఆ కండువ వేసుకునేటి వరకు మీరు ఆ ఒకటి రెండు మాట్లాడితే సరిపోదు. మీరు రైతులను గురించి కానీ లేకపోతే ఇంకేమన్నా మాట్లాడేటప్పుడు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష ఈరోజు మేము సమావేశం ఏర్పరచుకున్నాము. ఈరోజు ఎందు గురించి ఏర్పరచుకున్నామంటే ఆయన లేనిపోయిన అపోవలు, ఆయన జడిపిటీసీ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు. ఆయన ఏ ఉద్దేశంతోనూ ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే స్థాయికి మాట్లాడేటంత అవసరమా, ఆయనకు అవసరమా, ఆయన ఏం చేసిండని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి చూడని మాట్లాడుతున్నాడు. ఒక జడిపిటీసీ మాట్లాడితే మేము ఒప్పుకుంటాము, ఆయనకు సమాధానం మేము చెప్తాం. ఈరోజు కార్యకర్తలు మేమంతా టీఆర్ఎస్ వాళ్ళము, మేమంతా పార్టీకి కట్టుబడి ఎన్నో విధాలుగా మేము పనిచేస్తున్నాము. మా టీఆర్ఎస్ ప్రభుత్వము ఈడ తెలంగాణలో బీజేపీ వాళ్ళు పక్కల మన కర్ణాటకలో ఒక రైతు బంధు లేదు, ఒక రైతు బీమా లేదు, ఉచిత కరెంటు లేదు. ఈరోజు మేము తెలంగాణలో చెరువులు పూడిక తీసినాము, చెరువులు నిమ్